కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వెంకటేశ్వర స్వామి వారితో పాటు దుర్గాదేవి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తన క్యాబిన్ కు సంబంధించి అక్కడ కొంత పూజా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి. ఆ దృశ్యాల్లో ఈటల రాజేందర్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. ప్రత్యేక పూజలు చేపడుతూ ఉన్నారు. బాధ్యతల స్వీకరణకు ముందు కుటుంబ సమేతంగా కిషన్ రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం బాధ్యతల స్వీకరణ పూర్తయిన అనంతరం తన ఛాంబర్లో కొన్ని పూజా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే కిషన్ రెడ్డికి అభినందించేందుకు తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తన క్యాబిన్ దగ్గరకు చేరుకుని ఆయనకు ఆత్మీయ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపడుతూ ఉన్నారు. అంతకుముందు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వెంకటేశ్వర స్వామి వారితో పాటు దుర్గాదేవి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అక్కడ కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు కుటుంబ సమేతంగా. మరోవైపు బాధ్యతలు స్వీకరించడానికి ముందు గౌరవ వందనం కూడా పోలీసుల నుంచి అందుకుంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అలాగే అక్కడ ప్రత్యేక పూజలు చేపడుతున్నారు కుటుంబ సభ్యులతో. ఆ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అక్కడ దేవుని పటాలకు కొంత ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. మరోవైపు కుటుంబ సభ్యులతో కలిసి బాధ్యతల స్వీకరణకు ముందు కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేపడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. శాస్త్రి భవన్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ భవన్లో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు కుటుంబ సమేతంగా వెళ్లి. తనంతరం పదవీ బాధ్యతలు చేపడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు గౌరవ వందనం స్వీకరిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు కిషన్ రెడ్డిని అభినందించడానికి వచ్చిన అనేక మందితో అక్కడ కొంత దేవుని పటాలకు పూజా కార్యక్రమాలు కొనసాగుతున్న దృశ్యాలు అయితే మరోవైపు లైవ్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. Yeah.
ఫలే దృష్టా.